ఆ రోజు
ఉచితంగా జరిగింది. మన దగ్గర మాగాణి మెట్ట పంటలన్నీ కూడా మాగాణి పంటలు అయ్యాయి. 66 లక్షల మందికి రుణమాఫీ జరిగింది. మన దగ్గర 32 లక్షల మందికి ఆ రోజు ప్రోత్సాహం ఇవ్వడం కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అక్క జిల్లాలో లక్షాధికారులు కావాలని, పావుల వడ్డీ రుణాలు ఎంత కావాలంటే ఇచ్చేయాలి, వాళ్ళని ఎదగాలని ముందుకు తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రైతులకు కూడా పావుల వడ్డీ రుణాలు ఆ రోజు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 2 రూపాయల కిలో బియ్యం 2 కోట్ల కుటుంబాలకు ఆ రోజు మరి 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రాకముందు పెద్ద పెద్ద డబ్బులు వస్తే మనకు ఆ రోజు మరి ఆ రోజు పుస్తకంలో కూడా కుటుంబాలు మన ముందు ఎన్నో ఉన్నాయి. మరి ఆ రోజు పొలాలమ్ముకునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు మనం మరి అటువంటివి ఒకవేళ ఆపరేషన్ అయి బాగా వచ్చినా కూడా మరి జీవితాంతం మూడిగమన్నా చేయాలి, లేకుంటే ఆత్మహత్యనే చేసుకునే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అటువంటి దాన్ని అనుగమించడం కోసమే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. కొన్ని కోట్ల మందికి వైద్యం అందించబడింది, కొన్ని లక్షల మందికి కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఒక్క పైసా అంత పైసా కూడా ఖర్చు కాకుండా ఆపరేషన్లు చేయడం జరిగింది. కొన్ని వేల పసిగుండలకు ఆపరేషన్ జరిగింది. చెవుడు మూగా ఉన్న వాళ్ళకైతే మరి ఆ ప్లాంటే కాక్లియర్ ప్లాంట్ అంటారు, దాన్ని ఆ పరికరమే 6.5 లక్షల రూపాయలు, దాని వైద్యం మళ్ళీ లక్షల వైద్యం అవుతుంది. అట్లాంటి ఒక్కొక్క బిడ్డ మీద 7.5 లక్షలు 8 లక్షలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఆ రోజు ఎంతో మంది పిల్లలు 100 మంది పిల్లలు మరి ఆ రోజు మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లాంటి ఆపరేషన్స్ మన రాష్ట్రంలో జరిగిన ఆపరేషన్స్ ఎక్కడ కూడా జరగలేదని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆ రోజు మన ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని మన హాస్పిటల్కి తీసుకుపోవడానికి 108 ఫోన్ చేసిన 20 నిమిషాలకు 25 నిమిషాలకు వచ్చేది కుయ్యి అని వచ్చేది. గ్రామాలకు 108 ఫోన్ వచ్చేది. డబ్బుకు పేదలు కావచ్చు కానీ చదువుకు పేదలు కాదు. ప్రతి పేదవాడి పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు కావాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ రీఎంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి మనల్ని ఆ రోజు 10 లక్షల మంది ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు. మరి అదేవిధంగా మైనారిటీ సోదరులను చూస్తే మరి ఆ రోజు మైనారిటీ సోదరులకు 4% రిజర్వేషన్ కల్పించి మరి వాళ్ళ ఉద్యోగాల్లో కానీ మరి చదువుల్లో కానీ భద్రత కల్పించారు. మైనారిటీలను బీసీఈలో చేర్చి ఈరోజు రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. అదేవిధంగా మరి అదే ఏ ఒక్కటి కూడా ప్రపంచంలో కూడా లేని అద్భుతమైన పథకాలు రాజశేఖర రెడ్డి గారు పెట్టారని కూడా చెప్తున్నా. మరి అదేవిధంగా అన్ని రకాలుగా కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి వ్యక్తిని మనిషి మనిషిని కూడా ప్రేమించారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చేయాలని తలంచారు. అదేవిధంగా రైతుల రుణమాఫీతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో రుణమాఫీ 1800 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. అర్చకుని గురించి దుబ్బుత నైవేద్యాల గురించి ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి స్థానంలో తండ్రి కూర్చుంటే ఎలా ఉంటుందో, అన్న కూర్చుంటే ఎలా ఉంటుందో, తమ్ముడు కూర్చుంటే ఎలా ఉంటుందో అలా మనిషి మనిషిని కూడా గురించి ఆలోచన చేశారు. ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే ప్రారంభోత్సవానికి అక్కజల్లందరికీ పసుపు కుంకాలు ఇచ్చారు. అంగన్వాడీలో శ్రీమంతాలు జరిపించారు. మరి అదేవిధంగా కళ్యాణ మస్తు పేరుతో కానీ మైనారిటీ కార్పొరేషన్లతో అదే వీధవాళ్ళందరికీ కూడా పెళ్లిని జరిపించారు. ఆ విధంగా ఆలోచన చేశారు. మరలా అటువంటి నాయకుడు కావాలి, అటువంటి మనసున్న నాయకుడు కావాలి, అటువంటి అభివృద్ధి చేసే నాయకుడు, ప్రతి వ్యక్తిని గురించి ఆలోచించే నాయకుడు కావాలి. రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా జగన్ గారు నీ ముందున్నాడు. గత 4.5 సంవత్సరాలుగా ఒకవైపు ఓడవర్త యాత్ర చేస్తూ ఒకవైపు మీ పక్షంలో ప్రతి సమస్య మీద కూడా పోరాడుతూ ఉండడం అనేది కూడా మీకు అందరికీ తెలిసిందే. ఫ్రీ రీఎంబర్స్మెంట్ కోసం 1 వారం రోజులు దీక్ష చేశాడు, మెతుకు ముట్టకుండా చేశాడు. నేను చెప్తా నన్న 1 వారం రోజులు ఏం తినుకుని ఉంటావా, 1 వారం రోజులు నన్న అంటే అయినా పర్వాలేదమ్మా విద్యార్థులు బాగుపడితే అంతకంటే కావాల్సిందే ఉంది, నేనేం కాని లేని చెప్పి చెప్పాడు. అదేవిధంగా నేతనల కోసం దీక్షకు పోతా ఉంటే అనంతపురం పోతా ఉన్నాడు. 3 రోజులు దీక్ష చేశాడు, ఆ రోజు 103 జ్వరం ఉంది, యాంటీబయాటిక్స్ మందులు వేసుకుంటున్నావు, జ్వరం ఉంది నాన్న ఏం తినకపోతే మంచిది కాదు అంటే అయినా పర్వాలేదు అని చెప్పి దీక్ష చేయడం జరిగింది. నేతన్నల కోసం, రైతుల కోసం, ప్రతి దాని గిట్టుబాటు ధరల కోసం, మరి కరువు వచ్చినా తుఫాన్ వచ్చినా ప్రభుత్వం అవేర్నెస్ తీసుకురావడం కోసం అనేక రకమైన దీక్షలు చేయడం జరిగింది. ఢిల్లీలో జలదీక్ష చేసిన, పోలవరం కోసం 3 రోజులు పాదయాత్ర చేసిన, మరి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం కూడా మరి ఆ బిడ్డ అనేకమైన పోరాటాలు, మీరు మేము అందరం కలిసి పోరాటాలు చేశామని కూడా మీకు అందరికీ తెలిసిందే. కరెంటు ఛార్జెస్ పెంచినా, ఇంకోటి పెంచినా, వాటి పెంచినా, అన్ని రకాలుగా ఏదైతే ఏ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని మరి ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లు దోషిగా పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా 18 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ మరి అవినీతిని ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్ బాబుని కానీ అనండి, ఒక్క నల్ల కాలువ
చేస్తారని చెప్పి మాట ఇస్తే ఆ మాట కోసం ఓదార్పు చేస్తూ ఉంటే మీరు చూపించిన అభిమానము ప్రేమ వాళ్ళకు కంటగిలిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి, కాంగ్రెస్ పార్టీకి. మరి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి అన్యాయమైన కేసులు పెట్టి, ఎటువంటి సంబంధం లేని కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపించారు. ఆ రోజు బై ఎలక్షన్ వచ్చిందని చెప్పి జైలుకు పంపించారు. జైల్లో ఉన్నా కూడా మీ గురించి ఆలోచన చేశారు. ప్రజల కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకు ముందుండి మంచి కాలం దాని ధైర్యం చెప్పమని చెప్పి శర్మిలను పాదయాత్ర మీ దగ్గరికి పంపించిన, నన్ను మీ దగ్గరికి పంపించిన, నిరంతరం మీ గురించే తపన పడతా ఉన్నట్టు ఆలోచన చేస్తా ఉండడం కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి నుండి దీక్ష ఉంది, తపన ఉంది, పెదం ఉంది, అదేవిధంగా మీకోసం స్పందించే గుణం ఉంది, మీకోసం పోరాడే తత్వం ఉంది. మరి అన్ని విధాలు కూడా ఈ రాష్ట్రం పక్షంగా, మీ పక్షంగా ఒక లక్ష్యం కలిగి ఉన్నాడు, ఒక సంకల్పం, మంచి సంకల్పం కలిగి ఉన్నాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంవత్సరం వచ్చినప్పుడు బడ్జెట్ లో 37,000 కోట్ల రూపాయలే బడ్జెట్. ఆ రోజు ఆదాయం రాష్ట్రానికి 20,000 కోట్ల రూపాయలే, మిగతా ఢిల్లీ నుంచి వచ్చేది. కానీ మరి 5వ సంవత్సరం వచ్చేటప్పటికి 106,000 కోట్ల రూపాయలు బడ్జెట్ చేశారు, అభివృద్ధి చేశారు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆనాడు ఆ సంకల్పాన్ని దేవుడు ఆశీర్వదించాడు, ప్రకృతి సహకరించింది, జగన్ బాబు కూడా దేవుని ఆశీర్వాదం ఉంది, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి, మీ అందరి ప్రేమ అభిమానం ఉంది, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే సామర్థ్యం ఉందని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. అందుకని జగన్ బాబుని ఆశీర్వదించమని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఆశీర్వదించమని, పానిగుంటూ ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ అడగడం కోసమే మీ ముందు నిలబడాలని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఒకటైతే మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాయమాటలు వస్తూ ఉన్నాడు, దయచేసి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. 9 సంవత్సరాల కాలంలో రైతులకు ఏ మేలు చేశారంటే ఏం కూడా లేదు. కానీ మీరు పేద ప్రజలకు ఏం వరగబెట్టారంటే ఏం కూడా లేదు. కనీసం ఏ వర్గానికి మేలు చేశారంటే ఏ వర్గం కూడా మేలు చేయలేదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు కూడా ఏది కూడా చేయలేదు. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, 9 సంవత్సరాల పాలన మళ్లీ తీసుకొస్తానని చెప్పి ప్రజల దగ్గరికి రాగలుగుతారా, ఓట్లు అడగలుగుతారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఎన్టీ రామారావు గారు మహనీయుడు, మరి ఆయన కొన్ని సంక్షేమ పథకాలు పెట్టి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చాడు. కానీ మరి ఏదైనా నిలుపుకున్నాడంటే ఏ ఒక్కరు కూడా నిలుపుకోలే. రెండు రూపాయలు బియ్యం ఉంచారా, ఉంచారా మరి 2 రూపాయలు బియ్యం, మద్యపాన్ నిషేధం ఉంచాడా, హాస్టల్ 50 రూపాయలు ఉంచాడా, జనతా వస్త్రాలు ఉంచాడా, 1998లో మరి ఆ రోజు ప్రభా చేసే ఆడపిల్లలకు 6,000 రూపాయలు వేస్తాడన్నాడు, వేశాడా, మంగళసూత్రాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా, సైకిల్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా, పీజీ వరకు చదివించాడా, చదివించాడా, ఏ ఒక్కరి కూడా చేయలేదు, ఒక్క పాట కూడా నిలుపుకోలేదు. 2009లో నగల బదిలీ పథకం అన్నాడు, కలర్ టీవీలు అన్నాడు. 2014 వచ్చేటప్పటికి మళ్ళీ ఈరోజు రుణమాసం అంటూ ఉన్నాడు, ఇంటింటికి ఒక ఉద్యోగం అని చెప్తా ఉన్నాడు. ఏమన్నా ఆయన హయాంలో రైతులకు ఏమైనా చేశాడా, ఉచితమే తెప్పించాడా, కరెంటు బకాయిలు మాఫీ చేశాడా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ నష్టపరిహారం ఇచ్చాడా, ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయలేదు. 9 సంవత్సరాల కాలం దేవుడు ఆయనకు 9 సంవత్సరాల కాలం ఇచ్చాడు. కానీ ఏ రోజు కూడా పేద ప్రజల గురించి ఆలోచన చేయలేదు, రైతుల గురించి ఆలోచన చేయలేదు. ఇదే రుణమాఫీ మరి 69 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఒక్క లెటర్ అయినా రాయగలిగాడో అంటే రాసింది లేదు. వడ్డీ మాఫీ చేశాడా, కనీసం వడ్డీ నెక్స్ట్ ఇయర్ కట్టుకుంటూ నేను వెసులుబాటు అన్న కల్పించాడా. ఆనాడు రైతులు తినేదానికి పిండి లేదు, తాగేదానికి నీళ్లు లేవు, గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పశువులకు పశుగ్రాసం లేదు, నీళ్లు లేవు, పని చేద్దామంటే ఆ రోజు పని లేదు. ఆ రోజు మరి ముఖ్యంగా మరి ఆ రోజు పొట్ట చెత్త పెట్టుకుని ఎంతో మంది లక్షలాది మంది 50 లక్షల మంది దగ్గర దగ్గర పైపైన ఆ రోజు వలసలోకి పోయారు. దుబాయ్ కానీ బాంబే కానీ వేరే రాష్ట్రాలకు అది వేల మంది రైతన్నలు చనిపోయారు, నేతన్నలు చనిపోయారు, ఆత్మ నిర్వీర్యం చేస్తే. మరి అదేవిధంగా మైక్రో ఫైనాన్స్ వల్ల అక్కజనులు మేలుకోయారు చాలా మంది అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈ రోజు రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. రుణమాఫీ ఆ రోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయితే 2008లో రుణమాఫీ జరిగింది. ఆ రోజు అంటే 3 సంవత్సరాలు పట్టింది సోనియా గాంధీని ఒప్పించడానికి, మన్మోహన్ సింగ్ని ఒప్పించడానికి, మంత్రులను ఒప్పించడానికి. ఈరోజు ఆ రోజు కేవలం 65,000 కోట్ల రూపాయలు దేశమంటే వస్తే 12,000 కోట్ల రూపాయలతో మన రాష్ట్రంలో రుణమాఫీ జరిగింది. అవాల ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడు రైతులకు రుణాలు ఇచ్చింది లేదు, ఏనాడు రైతులను పట్టించుకుని లేదు, కాబట్టి ఆ తక్కువ డబ్బుతోనే రుణమాఫీ జరిగిందని కూడా మీకు చెప్తున్నా. ఈ రోజు మరి ఈరోజు మనం విడిపోయిన సందర్భంలో 120,000 కోట్ల రూపాయలు మాత్రమే మన బడ్జెట్ ఉంటా ఉంది. ఈ రోజు 127,000 కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయి రైతులు.
రుణాలున్నాయి. బాకీ అక్కజమ్మలకు 20,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. బంగారు అడిగిస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. నేతన్నలకు మాఫీ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆల్ ఫ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఆల్ ఫ్రీ. ఈ రోజు 120,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటే 125,000 కోట్ల రూపాయలు ఏ విధంగా తీరుస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఎందుకు మద్దతు పెడతా ఉన్నారు రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నానని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మరి ఈ రోజు ఇంటింటికి ఉద్యోగం చెప్తా ఉన్నాడు. ఇంటింటికి ఉద్యోగం అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇల్లున్నాయో మీకు తెలుసా? 3.5 కోట్ల పైన ఇల్లున్నాయో తెలుసా? మీరు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆయన ప్రభుత్వ హయాంలో మరి 9 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి నష్టమని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కాంట్రాక్ట్ చేసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. తక్కువ ఉద్యోగానికి పనిచేస్తారు, తక్కువకి పనిచేస్తారు, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తీసేయొచ్చని చెప్పి గవర్నమెంట్ ఎక్స్చేంజ్లు కూడా మరి మూడు క్లోజ్ చేయించింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఏ రోజు ఉద్యోగస్తుల గురించి ఆలోచన చేయాలో చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా 65 ప్రభుత్వ రంగ సంస్థల లాభాల్లో నడుస్తున్న సంస్థల్లో తెలుగుదన్నులకు కూటికి నీళ్లకు కట్టబెట్టారు. ఎవరు కట్టబెట్టాడంటే తన బినామీలకు కట్టబెట్టాడు. ఒక సీఎం రమేష్ కు, ఒక నామా నాగేశ్వరరావుకు, ఒక సుజనా చౌదరికి, ఒక బిన్నారావుకు, ఒక సత్యం రామలింగరాజుకు, ఒక మురళీమోహన్కు, ఒక దేవేంద్ర గౌడ్కు, ఒక రామోజీరావుకు ఈ విధంగా ఉన్న వాళ్ళందరికీ కట్టబెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు 26,000 ఉద్యోగాలు మరి రోడ్డున పడ్డారు. 6 లక్షల మంది 7.5 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఏ ఒక్కరి గురించి కూడా పట్టించుకోలేదు ఆయన. కేంద్ర మంత్రి రాజ్యసభలో చెప్పారు, నేను చెప్పింది కాదు ఇది. మరి కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా టీఏలు కానీ డిఏలు కానీ పెన్షన్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా పట్టించుకోలేదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 16% పిఎల్సి ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 39% పిఎల్సి ఇచ్చారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఇంకొకటి, మరి ఈ రోజు ప్రతి జిల్లాను హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసే నేను హైదరాబాద్ నగరం లాంటిది ప్రతి జిల్లా చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను అడుగుతాను, 1957లో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు నిక్కర్లు వేసుకున్న వయసులోనే 1957లోనే దేశంలో 5వ స్థానంలో ఉంది హైదరాబాద్ నగరం అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఈయన చేసింది ఏమీ లేదు. ఈరోజు చెప్తాను కింగ్ ఎక్స్ప్రెస్ హైవే కానీ ఔటనింగ్ రోడ్డు కానీ ఎయిర్పోర్ట్ కానీ నేను కట్టానని చెప్పి చెప్తా ఉన్నాడు. అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఐటీ రంగం నేనే తీసుకొచ్చాను, జాబ్ రావాలంటే బాబు రావాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ రోజు జాబ్ రావాలంటే ఆ రోజు బాగా వస్తే జాబ్ పోయింది. ఆ రోజు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి, 100,000 మంది రోడ్డు పెట్టారు. ఇవాళ ఐటీ రంగం కూడా చంద్రబాబు నాయుడు గారు రాకముందు ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది, మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో 5వ స్థానంలోకి పోయిందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఐటీ రంగంలో ఉద్యోగాలు కేవలం 81,000 మంది ఉద్యోగాలు మాత్రమే అని కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు హయాంలో 2.5 లక్షలకు మందికి పైగా ఉద్యోగాలు ఐటీ రంగంలో ఉన్నాయని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ ఎగుమతి 9% అయితే రాజశేఖర రెడ్డి గారు హయాంలో 14% పెంచారని కూడా చెప్తున్నా. కేవలం మాయమాటలు ఏమో చెప్తా ఉన్నాడు, ఏ ఒక్కరు నమ్మకం మీకు అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఇవన్నీ చాలా ఉన్నట్టు ఎలాంటి షరతులు లేకుండా లభించాడు తెలంగాణను విభజించమని చెప్పి షరతులు లేకుండా వచ్చాడని కూడా చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడిగాము, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా అడిగాము. ఆ రోజు రాజీనామాలు చేయండి అసెంబ్లీకి రాదు అని చెప్పి, కానీ ఎవరికి పట్టించుకోలేదు. మరి ఈ రోజు చేసి ఉంటే ఈ రోజు ప్రభుత్వం పడిపోయి ఉండేది, ఈ రాష్ట్రం ముక్కలై ఉండేది కాదని కూడా మీకు అందరూ కూడా చెప్తా ఉన్నా. మన మీద 32,000 కోట్ల రూపాయలు భారం వేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అవిశ్వాసం పెడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉప్పు జారీ చేసి కాపాడాడు. మరి ఆ రోజు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీని తన కొడుకును ప్రధానమంత్రిని చేసుకోవడం కోసం, జగన్ బాబు ప్రాబల్యం తగ్గించడం కోసం ఈ రోజు మన రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకుంటే బీజేపీ ప్రభుత్వం అందరికి సమర్పించింది. కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు సమర్పించారు, మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సమర్పించారు. ఏది ఏమైనా మన రాష్ట్రాన్ని ఈ రోజు ముక్కలు చేయగలిగారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు హైదరాబాద్ నగరం లేకుండా పోయింది. మనకు కావాల్సిన ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్కి పోవాలి, ఆసుపత్రికి పోవాలంటే హైదరాబాద్కి పోవాలి, మరి చదువుకు పోవాలంటే కూడా హైదరాబాద్కు పోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు హైదరాబాద్ నగరం లాంటి మళ్ళా రాజధాని మనం కట్టుకోవాలి. ఈ రోజు మనం అట్లాంటి కాలేజెస్ కట్టుకోవాలి, అట్లాంటి హాస్పిటల్స్ కట్టుకోవాలి, హైకోర్టు కట్టుకోవాలి, ఎయిర్పోర్ట్లు, సీ పోర్ట్లు, కారిడార్లు అన్ని కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు వేసే ఓటు అభివృద్ధి దిశగా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కాబట్టి
ఈరోజు సీమాంధ్ర నుంచి 25 మంది ఎంపీలు 25 మంది ఎంపీలు కూడా మన పార్టీ నుంచి గెలవాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి రెడ్డి శాంతి గారు, సహోదరు రెడ్డి శాంతి గారు నిలబడబోతా ఉన్నారు ఎంపీగా, ఎమ్మెల్యేగా భువారి శ్రీనివాస గారు, తమ్ముడు శ్రీనివాస గారు నిలబడబోతా ఉన్నారు. పైన గుర్తుకున్న ఓటు వేసి అత్యధికమైన మెజార్టీ గెలిపించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరెంచిన మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చెప్తా రాజశేఖర రెడ్డి గారు స్వయం నిర్ణయాన్ని తెచ్చుకుందాం, జగన్ బాబును సీఎం గా చేసుకుందాం, మొత్తం మొదటి రోజున 5 సంతకాలు చేయబోతా ఉన్నాడు జగన్ బాబు అని కూడా చెప్తున్నాం. వైఎస్ఆర్ అమ్మగారి మరి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కొక్కటే 500 రూపాయలు వంతున, ఇంటర్మీడియట్ లో 700 రూపాయలు వంతున, డిగ్రీలో 1000 రూపాయలు వంతున, ఇద్దరు బిడ్డలంటే 500 రూపాయలు అవుతుంది, 714 అవుతుంది, మరి అదేవిధంగా 1000 2000 అవుతుంది. అమ్మ అకౌంట్ లో అమ్మ పేరుతో వేసే సంతకం మొదటి సంతకంగా ఉండబోతా ఉందని కూడా అక్కచెల్లెలందరూ కూడా చెప్తా ఉన్నారు. అక్కచెల్లెలకు తమ్ముడుగా గౌరవ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మీ పిల్లలకు వాళ్ళ మామయ్యగా డాక్టర్లు ఇంజనీర్లు ఏ చదువులు కావాలంటే ఆ చదువులు చదివిస్తానని కూడా చెప్తా ఉన్నారని కూడా మీకు అందరికీ పేరు పేరుగా చెప్తా ఉన్నా. 2వ సంతకం అవోకాటల కోసం వాళ్ళు నాయనిచ్చిన 200 రూపాయలు చాలటం లేదని, మరి 700 రూపాయలు చేయబోయే సంతకం 2వ ఉండబోతుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. అదేవిధంగా వికలాంగులకు 500 రూపాయలు 1000 రూపాయలు అవబోతా ఉంది. మరి అదేవిధంగా మరి ఇందులో గత ప్రభుత్వం నుండి కూడా 60 సంవత్సరాలకు పెన్షన్ మొదలైతే మరి జగన్ బాబు ప్రభుత్వం 60 సంవత్సరాలకే పెన్షన్ మొదలవుతుందని కూడా మీకు అందరూ కూడా చెప్తున్నా. మరి 3వ సంతకం మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన గిట్టుబాటు ధర ఉండటం లేదు, పంటలు కూడా పండడం లేదు. అందుకోసం మరి ధరల స్థిరీకరణ పేరుతో మద్దతు ధర కోసం 3000 కోట్ల రూపాయలు కేటాయించి బడ్జెట్ లోనే కేటాయించి రైతులను ఆదుకునే సంతకం 3వ ఉండబోతుందని కూడా మీకు చెప్తున్నా. అదేవిధంగా మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారంటే బాగా ఆదుకునేవారు, మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం కూడా ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాల కోసం ప్రత్యేకంగా 2000 కోట్ల రూపాయలు కేటాయించి రైతులను ఆదుకుంటారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. 4వ సంతకం అక్కసమ్మ లక్షాధికారులు కావాలని రాజశేఖర రెడ్డి గారు అంటుండేవారు, అది కొంతమేరకు సహకారం చెందింది. పూర్తిగా సహకారం చెందడం కోసం వాళ్ళ మాఫీ 20 కోట్ల రూపాయలు మాఫీ చేసే సంతకం 4వ ఉండబోతుందని కూడా చెప్తున్నా. అక్కచెల్లెలకు చెప్తున్నా మరి రుణాలు మాఫీ చేయడమే కాకుండా వడ్డీ మీద రుణాలు ఇస్తారు రాజశేఖర రెడ్డి గారి కళ లక్షాధికారులే కళ తీర్చమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా రేషన్ కార్డు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా ఏ రాజకీయ నాయకుడు ఇంకా చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏ ఆఫీసులు కూడా తిరగాల్సిన అవసరం లేదు. మీ గ్రామంలోనే ఆఫీస్ ఓపెన్ చేసి 24 గంటల్లోనే ఏ కార్డు కావాలన్నా ఇచ్చే విధంగా ఉండే పాలన తెచ్చే సంతకం 5వ సంతకంగా ఉండబోతుందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు పురుషులైన రాష్ట్రంగా ఉండాలని చెప్పి దేశమంతా 45 లక్షల ఇల్లు కడుతూ ఒక రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రంలో మరి 48 లక్షల ఇల్లు పూర్తి చేశారు. అదేవిధంగా జగన్ బాబు కూడా సంవత్సరానికి 10 లక్షల వంతున 50 లక్షల ఇల్లు కట్టబోతూ ఉన్నాడు, అది కూడా మాజీ మనీ లేకుండా కట్టబోతూ ఉన్నాడు. అక్కజెల్లెలకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది, అక్కజెల్లెలకు పోతే రిజిస్ట్రేషన్ కూడా చేస్తారని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మత్స్యకారులందరికీ కూడా మంచి ఇల్లు కట్టించబోతారు, మీకు అందరికీ కూడా స్ట్రాంగ్ గా ఉండే ఇల్లు కట్టించబోతారని కూడా మత్స్యకారులందరూ కూడా చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉంటుందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. అదేవిధంగా ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు దాచితే 50 రూపాయలు భరిస్తే జగన్ బాబు ప్రభుత్వం 100 రూపాయలు సబ్సిడీ భరించబోతా ఉందని అక్కజెల్లెలందరికీ కూడా చెప్తున్నా. మరి అదేవిధంగా ఈనాడు కరెంటు మనకు ఉండడం లేదు, 7 గంటలు కరెంటు అయితే ఉండడం లేదు, కానీ 2 లైట్లు 3 ఫ్యాన్లు ఒక టీవీ అంటే మరి ఈరోజు 400 రూపాయలు 500 రూపాయలు బిల్లు వస్తాయండి. 150 యూనిట్లు కాలిస్తే మీరు 100 రూపాయలు మాత్రమే జగన్ బాబు ప్రభుత్వం ఛార్జ్ చేయబోతుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు 2009లో మరి ఆ రోజు చెప్పారు, నేను చెప్పినవి చేశాను చెప్పినవి చేశాను అని చెప్పారు ఆ రోజు. మరి 7 గంటల కరెంట్ 9 గంటలు ఇవ్వబోతా ఉన్నారు. మరి అదేవిధంగా మరి 20 కిలోలు 30 కిలోలు చేస్తానని చెప్పి వచ్చే 5 సంవత్సరాలు కూడా మరి కరెంటు ఛార్జెస్ ఏ వర్గం వారికి కూడా ఒక పైసా కూడా పెంచనని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా పాటించలేదు. జగన్ బాబు ప్రభుత్వం 30 కిలోలు బియ్యం ఇవ్వబోతోందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. రైతులందరూ చెప్తున్నా 7 వీలైనంత తొందరలు మరి 7 గంటల కరెంటు పగటి కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోబోతున్నారని కూడా చెప్తా ఉన్నా. 2019 నాటికి 24 గంటలు మన రాష్ట్రంలో కరెంటు ఉండే విధంగా చర్యలు తీసుకోబోతున్నారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. అదేవిధంగా బెల్షాపులు రద్దు చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. బెల్షాపులు మొదటి రోజు నుంచి రద్దు చేయబడతాయి. మరి ఏ గ్రామంలో గ్రామంలో చదువుకున్న మహిళలను మహిళా పోలీసులుగా తీసుకుని బెల్షాపులు మాఫీ చేయించడం లేదని, శాంతి భద్రతల విషయంలో కానీ మహిళలకు పాత్ర ఉంటుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా.
హాస్పిటల్లో 133 రోగాలు తీసేశారు. మరి ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ డబ్బులు ఇవ్వటం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో జయమని చెప్పి చెప్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆన్లైన్ లో 12 గంటల్లో కూడా డబ్బు వెళ్ళిపోయేది. కాబట్టి ఆ రోజు డబ్బు పోకముందే వసంతన ధీమాతో డాక్టర్లు ఆపరేషన్లు మొదలు పెట్టేవారు. ఈనాడు ఆ పరిస్థితి లేదు. మరి అందుకోసమే ఈ 133 రోగాలను కూడా ఆరోగ్యశ్రీలో కలుపుతారు. జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి ఆరోగ్యశ్రీ ఇంకా మెరుగైన రీతిగా నడిపిస్తారని కూడా మీకు చెప్తున్నా. మరణ మంజూరు రైట్ మరి ఆయన ఫోన్ చేసిన 15-20 నిమిషాలకు మంజూరు రైట్ మళ్ళీ కుయ్యి 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 అని వస్తుంది. వంజీల పేరు వస్తుంది. అన్ని రకాల మేలు కూడా మనం పొందుకుంటామని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. రైతుల కోసం రైతుల మత్స్యకారుల కోసం ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు మరి ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు జగన్ బాబు ప్రభుత్వం మరి మంచి కనబడిన 15 రోజులకు 50,000 రూపాయలు ఇస్తారు. మరి అదేంటి సంవత్సరం రోజుల్లో కేసులు కాకపోతే మరి వాళ్ళందరికీ కూడా 4.5 లక్షల రూపాయలు అంటే మొత్తం 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు డీజిల్కు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఆ రోజు 3 రూపాయల నుంచి 6 రూపాయల వరకు ఇచ్చారు. రాజశేఖర జగన్ బాబు ప్రభుత్వం 10 రూపాయల సబ్సిడీ డీజిల్ కి ఇవ్వబోతుందని వేటకు పోయే వాళ్ళతో కూడా చెప్తున్నా. అదేవిధంగా 47 రోజులు వేటకు పోయిన రోజుల్లో 30 కిలోల బియ్యంతో పాటు 3,000 రూపాయలు కూడా ఆ కుటుంబాలకు ఇస్తారని కూడా మీకు అందరు కూడా చెప్తా ఉన్నా. ఇలా అన్ని రకాలైన మేళ్లు కూడా మనం పొందుకుంటామని మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మరి మన ధర్మం ప్లాంట్ జగన్ బాబు ఆ రోజు మీకు అందరికీ కూడా చెప్పాడు. ముఖ్యమంత్రి అయిన 2 రోజు దాన్ని క్యాన్సిల్ చేస్తానని చెప్పి చెప్పాడు. ముఖ్యమంత్రి అయిన 2 రోజు దాన్ని క్యాన్సిల్ చేసి మాట నిలబెట్టుకుంటాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఆఫ్షోర్ ఆఫ్షోర్ రిజర్వాయర్ కూడా జగన్ బాబు వచ్చిన తర్వాత తప్పకుండా పూర్తి చేస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒకటైతే మీకు అందరికీ కూడా చెప్తున్నామ్మా, నేనైతే నిజంగా జగన్ బాబు తల్లిగా రాజశేఖర రెడ్డి గారి భార్యగా మీలో ఒక మనిషిగా చెప్తున్నా. నాకంటే రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఎవ్వరు కూడా నా కొడుకు కూతురు కూడా పోచలేదు. అది నేను చస్తే కానీ పోదు. కానీ మీకందరికైతే కష్టంలో బాధలో సంతోషంలో అన్నింటిలో కూడా జగన్ బాబు మీలో మీతో ఒకటిగా ఉంటాడని రాజశేఖర రెడ్డి గారు లేని లోటు తీరుస్తాడని మీకందరికీ సభాముఖంగా మాటిస్తా ఉన్నా. చిన్న చిన్న విషయాలు ఏమున్నా కూడా వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ పక్కన పెట్టమని రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె కూడా ఒక్కటవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాయపడతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన వాడే కాకుండా పక్కన నియోజకవర్గం అంతా కూడా మరి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా అత్యధికమైన మెజారిటీతో గెలుపుతానని ప్రాణికొత్త ముందు ఓటు వేసి గెలుపుతానని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా సహోదరి మరి ఎంపీగా నిలబడబోతున్న రెడ్డి శాంతి గారిని కూడా గెలుపుతానని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రాణికొత్తకు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ పేరు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నామ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు మీ చేతులతో చూపించండి మా, మీ చేతులతో చూపించండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా. మీకు మీ మేలు ఎప్పుడు కూడా మర్చిపోయాను. మీకు అందరూ కూడా కొట్టుకుంటారు. మంచి మేళ్ళన్నీ కూడా జరుగుతాయని మీకు అందరు కూడా చెప్తా ఉంది మా. పెద్దగా మీకు పెన్షన్ వస్తుందా, పెన్షన్ వస్తుందా? 200 రూపాయలు కావట్లే, 200 రూపాయలు వస్తుందా? ఎవరిచ్చారు అది? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మనవాడు వస్తే 700 రూపాయలు వస్తుంది. నెల రోజుల్లోనే వస్తాయి. మనవాడు వస్తే 700 రూపాయలు వస్తుంది. 700 రూపాయలు వస్తాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. కళింగ వయసులో బీసీలో చేరుస్తానని చెప్పి జగన్ బాబు ఆ రోజు మాటిచ్చారు. అది అసెంబ్లీలో సమావేశాల్లో దాన్ని పెట్టి పార్లమెంట్ కి పంపిస్తారమ్మా, తప్పకుండా దాన్ని పరిశీలన చేస్తారమ్మా. థ్యాంక్ యూ మ్యామ్.